ఈరోజు మనం మన చిన్నారి మేనకోడళ్ళు మేనల్లుళ్లకు మంచి కానుక మీరు చూస్తూ ఉన్నారు మీకు చెప్పట్లేదా అని ఏమి చెప్పలేదని చాలా చెప్తున్నాం మీకు కంతులు చెప్తున్నాం వరుసగా అన్ని సమస్యలు చెప్తున్నాం మీకు మీ సౌందర్యము దినదినాభివృద్ధి చెంది శుక్ల పక్షమి నాటి చంద్రునిలా మీరు రోజుకొక కళను సంతరించుకుంటూ ఈ ఆయుర్వేద సౌందర్య ప్రభలతో మీరు వెలిగిపోవాలని మేము కోరుతూ ఉన్నాం మా బిడ్డలైనటువంటి మీరు అందంగా ఉంటే మాకెంత ఆనందం కలుగుతుంది తప్పకుండా మీరు ఈ అందాన్ని సాధించేంత వరకు మీకు మార్గాలు చెప్తూనే ఉంటాం ముఖ సౌందర్యానికి ముచ్చటైన కానుక బిడ్డలారా మా బుజ్జి మేనలుళ్ళారా మేనకోడళ్ళరా చెప్పేది శ్రద్ధగా రాసుకోండి అమ్మను రాయమని చెప్పండి కస్తూరి పసుపు గుమగుమలాడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది కస్తూరి పసుపు తేనె పాలు కొంచెం నిమ్మరసం ఇవన్నీ సమాన భాగాలు తీసుకోండి చెంచా 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 అనుకోండి ఉదాహరణకు రెండు రెండు చెంచాలు కావాలి రెండు రెండు తీసుకోండి ఏదైనా సమాన భాగాలు కస్తూరి పసుపు పాలు తేనె నిమ్మరసం పాలు మంచిగా ఉండాలి ప్యాకెట్లో పాలు పోసేవానికి అందులో ఏముంది ఏం లేదు అందులో శక్తి లేదు సారహీనమైన తెల్లటి నీళ్లు ప్యాకెట్లో చూసేటువంటి పాలు అవి పనికి రాదు కొంచెం మంచి పాలు సంపాదించండి తేనె కూడా నకిలీ తేనె దొరుకుతుంది మార్కెట్లో తేనె కూడా మంచిది సంపాదించాలి అలాగే నిమ్మరసం మీరు చర్మం పైన ఎప్పుడు వాడినా ఏడుసార్లు బట్టలో వడపోసిన తరువాత మాత్రమే వాడాలి కస్తూరి పసుపు బజార్లో దొరుకుతుంది తెచ్చుకొని మెత్తగా పొడి చేసి నూలు బట్టలో వస్త్ర చేసి ఇందులో ఉంచుకోండి అంత పసుపు చిన్న ప్లేట్లు వేయి కొంచెం పాలు పోయి కొంచెం తేనె పోయి తేనె వేసేయి కొంచెం నిమ్మరసం పిండు ఏడుసారి పడపోసిన నిమ్మరసం బాగా మొత్తం కలుపు లేదా చిన్న బుడ్డ కల్వంలో మెత్త